హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ హోస్ట్ మౌనిక ఎన్నో సినిమాలు ఎన్నో సీరియల్లో నటించారు ఆయన నటించి ఆయనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడమే కాదు మూడు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఆయనే సమ్మెట గాంధీ గారు నమస్తే సార్ నమస్కారం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానమ్మా సార్ అసలు ఎంత మంచి క్యారెక్టర్ అంటే పవన్ కళ్యాణ్ గారికి పక్కనే ఉండి కంటిన్యూ అయ్యే క్యారెక్టర్ అంటే మీరు ఏ చెప్తే కొంచెం అది చేస్తూ ఉండే టైప్ ఉంటుంది క్యారెక్టర్ మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కమ్బ్యాక్ మూవీ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ ఎలా అన్నా సినిమా హిట్ అయిపోతుంది అని ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కాకుండా ఆయన అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోయారు ఆ తర్వాత పింక్ రీమేక్ అని చెప్పగానే ఇంకా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో వస్తున్నారని అప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోయారు అసలు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు ఈ బుకీల్ షాబ్ మూవీ కో డైరెక్టరు బాబీ బండి గుప్తాపు ఇంటి పేరు బండి గుప్తాపు బాబీ గారు అంటారు ఆయన నాకు ఫోన్ చేశారమ్మా బయటికి రాగానే ఫోన్ చేశారు గాంధీ గారు అన్నాడు సార్ నేను గుంటూరు నేను నాటకం కన్నా ఎప్పుడు బయలుదేరుతున్నాడు ఈ నైట్ బయలుదేరుతామండి అన్న రేపు రాగానే పదిన్నరకి దిల్దాస్ గారు ఆఫీస్కి రండి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీకు వేషం ఉందన్నాడు సార్ పొరపాటు మిస్ కానీ సార్ అని చెప్పా ఎందుకు మిస్ అవుతుందండి మీకోసమే డైరెక్టర్ గారు పిలిపించమన్నారు అని చెప్పారు నాటకం అయిపోయింది ఆ రోజు బయలుదేరాం పది గంటలకు వెళ్ళి డిల్లాస్ గారి ఆఫీస్ దగ్గర కూర్చున్నా బాబీ గారు తీసుకెళ్లి డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారికి పరిచయం చేశారు చేయగానే గాంధీ గారు మీది మీ రాజన్న సినిమా చూశాను కృష్ణ గారి వీరప్రేమ గారు చూశాను రీసెంట్గా వచ్చిన అమ్మమ్మ గారు వెళ్ళి చూశాను మేమంతా ఆ క్యారెక్ ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఉంటుంది మీకు కొంచెం బాగా చేయాలన్నాడు అయ్యో తప్పకుండా చేస్తాను సార్ సార్ పర్పాటు మిస్ ఏంటి సార్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో చేయాలనేది ఎవరికైనా కోరికండి ఎంత ఆర్టిస్ట్కైనా పవన్ కళ్యాణ్ గారితో ఒక చిన్న క్యారెక్టర్ ఒక డైలాగ్ ఉన్న క్యారెక్టర్ చేసినా చాలా అనుకుంటారు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలా చాలా మంది వెయిట్ చేస్తారు ఎంతోమంది అంటే నేను చేసిన క్యారెక్టర్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేయాలి యాక్చువల్గా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయన సెట్స్ మీద ఎలా ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సెట్ లోకి రాగానే సెట్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఆయన ఇమేజ్ మామూలు ఆ ఇమేజ్ మామూలు ఇమేజ్ కాదు కదా వెళ్ళి ఆయన మీదే ఉంటాయి ఎలా చూస్తూ ఉంటారు ఆయన్ని అయితే అందరితో ఆయన చూస్తూ ఉంటారు అందరు నమస్తే సరే నమస్తే పెట్టుకుంటూ వెళ్ళిపోతారు ఓ చోటు కూర్చుంటారు బుక్ చదువుకుంటూ కూర్చుంటారు ఆయన చుట్టూ బౌన్సర్స్ ఉంటారు షార్ట్ రెడీ అనగానే వస్తారు చూసుకుంటారు ఒకటి రెండు సార్లు చూస్తారు చూసి ఎలా చెప్పనా అలా చెప్పనా అని చెప్పి డైరెక్టర్ అయ్యో డైరెక్టర్ గారు ఏం సజెషన్ చేస్తే ఆ సజెషన్ ప్రకారం చేసేస్తూ ఉంటారు అంతే ఇంకా అదే షార్ట్ అయిపోగానే షార్ట్ ఓకే అనగానే వెళ్ళిపోతారు కుర్చీలో కూర్చుంటారు ఓ బుక్ చదువుకుంటూ కూర్చుంటాడు ఆయన అంతే ఆయన చేసే పని అసలు ఓపెనింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సార్ ఆ మగవా మగవా సాంగ్ మనం ఎక్కడో మధ్యలో ఉంటుంది అనుకుంటాం కానీ మగువా మగువాతోనే అంటే ఒక్క సాంగ్ లోనే ఆ మూడు క్యారెక్టరైజేషన్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ల్యాక్ చేయకుండా సాంగ్ మొత్తంలో చూపించేశారు అవును అయితే అమ్మాయిలు ముగ్గురు కూడా చాలా బాగా చేశారమ్మా ప్రతి వాళ్ళు కోర్టు సీన్లో ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు వాదించుకుంటుంటే రెండు సింహాలు కొట్టుకున్నట్టుగా ఉన్నాయి నాకైతే చాలా బాగా ఎమోషన్ మాటలు అయితే బంప్స్ వచ్చేస్తే ఒక దగ్గర నవ్వుకున్నాము అంటే అన్ని ఎమోషన్స్ కనిపించాయి అక్కడ నవ్వుకున్నాము ఏడ్చాము ఒక్కొక్క చోట ఇలా స్టన్ అయిపోయాము కొన్ని కొన్ని డైలాగ్స్ దగ్గర ఆలోచింపజేసినాయి అంటే ఒక అంటే ఒక పవన్ కళ్యాణ్ మూవీకి ఒక కమర్షియల్ మూవీకి ఏం కావాలి అనేది మొత్తం తీసుకుని ఒక మెసేజ్ ఇచ్చేసారు నవరసాలు నవరసాలు చూపించారు డైరెక్టర్ గారు యాక్చువల్ గా రైటర్ డైరెక్టర్ గారు కలిపి నవరసాలని చూపించారు దాంట్లో అందుకే పిక్చర్ అంత బాగా సక్సెస్ అమ్మా అండ్ త్రీ మెయిన్ లీడ్స్ నివేత గారు అంజలి గారు అనన్య గారు మీతో ఇద్దరికి ఉన్నాయి కదా కాంబినేషన్ అంజలి గారితో అండ్ అనన్య గారితో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా మంచి షార్ప్ అమ్మాయిలు ఇద్దరు వాళ్ళతో నాకు మూడు సీన్లు అమ్మా అదే ఇప్పుడు మొట్టమొదట ఆ పేపర్స్ వచ్చేసి ఆయన కాళ్ళ దగ్గర పడతాయి కదా చూసిన తర్వాత చెప్తారు కదా బయలు వస్తుంది అది చెప్పేసి నేను తీసుకొచ్చి బాటిల్ అందించా మెడిసిన్ ఏంటి అంటే లేట్ అయిపోయింది బాబు అని కానీ తీసుకుని వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయినప్పుడు తాగుబోతులాగా ఉన్నాడే ఏదో పెద్ద లాయర్ లాగా మాట్లాడుతున్నాడు అంటే కదా అన్నప్పుడు నాకు చిన్న కోపం వస్తుంది ఆయనే మాట పాడి నేను ఆయన మాట అన్నాడంటే దానికో విలువ ఉంటుంది ఏదైనా చేసిండంటే అందరికీ ఉపయోగం ఉంటుంది అంట ఎవరు ఆయన ఆయనే ఎవరో ఎరికైనా ఎవరు సాబ్ వకీల్ సాబ్ సత్యదేవ్ అనగానే జనాలు చప్పట్లే చెప్పట్లేదు అప్పుడు వాళ్ళు వెళ్ళి గూగుల్లో చూస్తారు ఆయన గురించి చాలా గొప్పగా అంటే కోర్టులు అంత ముందు సస్పెండ్ అయి ఉంటారు కదా చూసాం సినిమా అందరూ చూశారు కాబట్టి కథ గురించి చెప్పడం ఆయన గొప్పదనం గురించి చదువుతారు చదివి ఎలాగైనా సిటీలో ఎవ్వరు కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదు కదా ఈయన దగ్గర ట్రై చేద్దామని వస్తారు అప్పుడు నేను బయట నీళ్లు పట్టుకుంటుంటాను కదా అనని అన్నది సార్ ఉన్నాడా అంటే చూస్తా కనుక తిరిగి బెయిల్ అప్లై చేయాలి ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు షైడు అదేంటి అదేంటి సస్పెన్షన్ పూర్తయిన సంవత్సరం అయిందిగా మేము గూగుల్లో చూసినాం అంటతే ఆయన మీద బార్ కౌన్సిల్ పెట్టిన సస్పెన్షన్ ఎత్తేసండ్రు కానీ ఈయన కోర్టు మీద పెట్టిన సస్పెన్షన్ ఆయనకి ఎత్తేలే అనగానే అప్పుడు అంజలి అంటతే వీళ్ళు ఉన్నవాళ్ళ కోసమే ప్రయత్నం చేస్తారు పేదవాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి కావాల్సిన డబ్బు సెన్సేషనల్ న్యూస్ పేరు అంటతే ఏం మాట్లాడుతున్నావమ్మా ఎవరి గురించి మాట్లాడుతున్నావు దానం గురించి కర్ణుడి ముందు కథలు చెప్పినట్టుంది ఆయన నిలబడింది భరించింది బాధపడింది మన లాంటి సామాన్యుల కోసమే అనగానే మళ్ళీ జనాలు చప్పట్లు అసలు మామూలుగా లేదమ్మా చూసుకున్నట్లు కొంతమంది ఇట్లా కోసుకుని రాస్తున్నారు రక్తంతో ఆ వీడియో చూసారు ఉంది ఫుల్ వైరల్ అవుతుంది ఇట్లా బ్లడ్ తో కట్ చేసుకుని ఒక ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థియేటర్ మీద బాంబులు కూడా కాల్చారు అంటే అంత మూడు సంవత్సరాల తర్వాత నేను ఏ హీరోకి చూడలేదు ఇంకా మరే హీరోకి కూడా జరగదేమో నాకు తెలిసి అవును ఇంత వైభవంగా వెల్కమింగ్ అంటే ఒక సినిమాకి పవన్ కళ్యాణ్ గారికి అభిమానుల కంటే భక్తులు అని ఆయన అలా నిలబడితే చాలు ఎందుకంటేనమ్మా పవన్ కళ్యాణ్ గారికి యాక్టర్ గా ఆయనకు స్టైల్ ఉంది ఆ స్టైల్ జనాలకు బాగా పట్టేసింది అంతకంటే ఆయన దగ్గర దానగుణం ఉంది వ్యక్తిత్వం ఉంది పేదవాళ్ళని బాగా ఇష్టపడతాడు దానగుణం దానగుణం దానగుణమే ఆయన నిలబెట్టింది ఏమవుతుందంటే అది చాలా కొన్ని కొన్ని కోట్ల మంది అభిమానులు ఆయన అవడానికి కారణం ఏంటంటే ఆయన మనసులో ఉన్న దానగుణం సామాజిక సేవ పేదవాళ్ళని ఆదరించాలి అనే తత్వం ఆయన చేసిన గుప్తనాన్ని కదా మాకు తెలుసు మా సినిమా ఫీల్డ్ చెప్పుకుంటున్నారు కదా ఆయన గురించి అందుకే ఆయనకున్న ఫాలోయింగ్ సినిమా ఫీల్డ్లో ఏ హీరోకి లేదు ఏ హీరోకి లేదు ఈ కోవిడ్ కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది కాబట్టి కొంత ఇది కానీ అయినా కానీ జనాలు లెక్క చేయకోకుండా అంత విజయవంతం చేశారంటే ఆయన గొప్పతనం కొన్ని దగ్గర టికెట్లు రేట్లు తగ్గించినా పెంచినా అసలు ఎవ్వరు కూడా ఏం పట్టించుకోవట్లేదు మా అన్న మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలి ఇదే ఉంది అందరికి ఇంకా అట్లానే సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది అందులో దిల్ రాజ్ గారు అని కానీ ఆ సంస్థ చిన్న పిల్లల్లాగా ఆ రోజు పేపర్ ఎగిరేసారు ఆయన చూసేది అవును అవును ఆయన చిన్నపిల్లలమ్మా మాట ఎక్కువ మాట్లాడరు కాని ఎక్కడా వెనకాడ్డాయినా